ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆపిన చంద్రబాబుకు వృద్ధుల ఉసురు తగులుతుందన్నారు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజమల్లు. నిరాశ్రయులైన వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఎందుకంత పగ అని ప్రశ్నించారు. మండు టెండర్లో వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూపు చూడాల్సి వస్తోందన్నారు. వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు భయపడుతున్నారని రాజమల్లు విమర్శించారు. ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలుపుదల చేసి చంద్రబాబు నాయుడు వృద్ధాప్యంలో ఉండే ముసలివారి యొక్క ఉసురు పోసుకున్నారు. వారి కోపానికి వారి బాధకు గురి కాక తప్పదు ఆయన. కారణం, గడిచిన 4 సంవత్సరాలుగా ఎంతో నిమ్మలంగా ఉన్నారు ముసలోళ్ళు. 1వ తారీఖు వస్తే నాకు 3000 రూపాయలు పెన్షన్ వస్తుందని గ్యారంటీ. అది నేను ఎక్కడికో బడి దగ్గరికో గుడి దగ్గరికో పోయి కాయలు ఉండాల్సిన అవసరం లేదు. నా ఇంటి దగ్గరికి నా మనవడు జగన్ పంపిస్తాడని చెప్పి ఎంతో సంతోషంగా ఇంటి దగ్గరనే పెన్షన్ తీసుకుంటా ఉన్నారు.